राहुल गांधी अदपी विजय चौक सोनिया ईडी विचारण को निरसन कांग्रेस एंपी धर्ना चेसारु अनंतरम राष्ट्रपति भवन वैपु वेल्लेंदुकु कांग्रेस एंपी प्रयत्निंचारु वीरिनी अड्डुकुन्न पोलीसुलु पलुवुरु कांग्रेस नेतल्नि अरेस्ट चेसारु राहुल गांधी रोड्डु पैने कूर्चुनि निरसन तेलिपारु और उन्होंने महंगाई की बात की और बेरोजगारी की बात की और ये हमें यहाँ बैठने नहीं दे रहे हैं। हाँ। अंदर बात नहीं करी जा रही है, डिस्कशन नहीं अलाउड है। हाँ। और यहाँ पे हमसे अरेस्ट कर रहे हैं। हाँ। आप जिस तरह से मैन हैंडलिंग की गई और राष्ट्रपति से नहीं मिल सकते, संसद में अपनी बात नहीं कर सकते, जो स्थितियां बनी हुई उस पर आप क्या कहेंगे? वो तो है, हिंदुस्तान की स्थिति है, पुलिस स्टेट है, वो तो सच्चाई है। रेंडुन्नर गंटल पाटू सोनिया गांधी प्रश्निंचारु ईडी अधिकारुलु सोनिया की तोडुगा ईडी कार्यालयानिकि वच्चारु प्रियांका गांधी ईडी कार्यालयानिकि सोनिया प्रियांका तो पाटू राहुल कूडा कलिसि वच्ची तिरिगि वेल्लिपोयारु सोनिया ईडी विचारणकु संबंधिंचि मरिन्नि विवरालु मा प्रतिनिधि ढिल्ली नुंचि प्रसाद लाइव लो अंदिस्तारु प्रसाद గత గురువారం ఈడీ తొలిసారిగా విచారణ జరిపిన తర్వాత సోనియా గాంధీని ఈ రోజు మరొకసారి విచారణ ప్రారంభించడం జరిగింది కాంగ్రెస్ పార్టీకి అతి దగ్గరలోనే ఉన్నటువంటి అంటే కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి సోనియా గాంధీ చేరుకోవటం అదేవిధంగా అక్కడ విచారణ కొనసాగుతున్న క్రమంలోనే భాగంగానే ఏసీసీ ప్రధాన కార్యాలయంలో ఏసీసీ నేతలు అదేవిధంగా జనరల్ సెక్రటరీలు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు వీరంతా కూడా పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలో పాల్గొనడం జరిగింది ఇదే తరహాలో పార్లమెంట్లో కూడా ఈ నిరసనలు కొనసాగాయి అదేవిధంగా ముందుగా ఈ కాంగ్రెస్ పార్టీ నేతలు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు అంతా కూడా రాజ్ఘాట్ మహాత్మా జాతిపిత మహాత్మా గాంధీ సమాధి వద్ద అక్కడ నిరసన ప్రదర్శనలో సత్యాగ్రహం చేస్తామని చెప్పి ప్రయత్నం చేశారు అయితే అందుకు అనుమతించకపోవడంతో వీరంతా కూడా ర్యాలీగా వచ్చేందుకు ప్రయత్నం చేశారు ఆ మేరకు ఎక్కడికక్కడే వాళ్ళందరినీ కూడా దిగ్బంధం చేయడం జరిగింది పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి దారితీసే మార్గాలన్నిటి కూడా అనేక అంచెలంచెలుగా బారికేడ్స్ని ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ను అదేవిధంగా కేంద్ర రిజర్వ్ పోలీస్ దళాలను కూడా సాయుధ బలగాలను కూడా అక్కడ మోహరింప చేయడం జరిగింది అటు పార్లమెంటు విజయ చౌక్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసులు అక్కడ మోహరింప చేయడం జరిగింది ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీలంతా కూడా పార్లమెంటు నుంచి రాష్ట్రపతి భవన్కి వెళ్ళి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కలిసి ఒక విజ్ఞాపన పత్రాన్ని ఇవ్వాలని చేసిన ప్రయత్నంలో భాగంగా వారంతా కూడా ర్యాలీగా వస్తున్న క్రమంలో వారందరినీ కూడా అక్కడనే అడ్డుకోవడం జరిగింది ఒకనొక దశలో రాహుల్ గాంధీ ఒక్కడే రాహుల్ రోడ్డుపై ఉండి నిరసనను కొనసాగించారు ఈ నేపథ్యంలో పోలీసులు రాహుల్ గాంధీని ఒక అరగంట పాటు చుట్టుముట్టి ఆ రకంగా మీరు వెనక్కి వెళ్తారా లేకపోతే అరెస్ట్ చేయమంటారని చెప్పి అడగటం ఆ తర్వాత అరెస్ట్ చేసి మిగిలిన ఎంపీలు ఎవరైతే బస్సులో ఉన్నారో వారితో పాటు రాహుల్ గాంధీని కూడా చేర్చి కింగ్స్వే క్యాంపు మోడల్ టౌన్ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కు రాహుల్ గాంధీని తరలించడం జరిగింది ఒకవైపు ఇంకా విచారణ కొనసాగుతున్న క్రమంలో భాగంగా ఎవరైతే అరెస్ట్ అయ్యారో వారందరినీ కూడా వివిధ పోలీస్ స్టేషన్లు కూడా తరలించడం జరిగింది ఏఐసీసీ వద్ద కూడా అనేక మంది జనరల్ సెక్రటరీని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులను కూడా అరెస్ట్ చేసి అనేకమైనటువంటి పోలీస్ స్టేషన్లు కూడా తరలించడం జరిగింది ఈ రకంగా ఒకవైపున సోనియా గాంధీ ఈడీ విచారణ మరొకవైపు నిరసనలతో హోరెత్తిపోయింది ఇటు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనూ అటు పార్లమెంట్లోనూ రాహుల్ గాంధీని ఇప్పుడు ప్రస్తుతానికి ఆ కింగ్స్వే క్యాంపు మోడల్ టౌన్ వద్ద ఉంచారు పోలీసులు అక్కడ మిగిలిన నేతలంతా కూడా వివిధ పోలీసులు ఉన్నారు విచారణ కొనసాగి ఈరోజు పూర్తయిన తర్వాతనే వారందరినీ కూడా పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది ఈరోజు మాత్రం ఇటు ఏసీసీ కార్యాలయంలో అటు పార్లమెంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పెద్ద ఎత్తున నిరసనలు చేయడం జరిగింది ఇటు నేతలు కూడా ఏసీసీ కార్యాలయంలో నిరసనలు చేయడం జరిగింది ప్రధానంగా అపోజిషన్ పార్టీస్ ప్రతిపక్ష నేతల యొక్క గొంతు నొక్కేసే విధంగా దర్యాప్తు సంస్థలను ఉసిగొల్పుతున్నారు దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందంటూ నిరసనలు తెలియజేయడం జరిగింది అదేవిధంగా ధరల పెరుగుదల జీఎస్టీ లాంటి అంశాలపై కూడా గత కొన్ని రోజులుగా పార్లమెంట్లో కొనసాగుతున్నటువంటి నిరసనలు మరింత పొడిగించేందుకు క్రమంలో భాగంగానే ఇటు ఈరోజు అపోజిషన్ పార్టీస్ను దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులందరిపై కూడా ఈ రకంగా ఈడీ సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలను ఉసిగొలిపి వారిని అడ్డుకునే ప్రయత్నం చేయడం వారిని లొంగదీసుకునే ప్రయత్నం చేయడం మోడీ చేస్తున్నటువంటి ఈ దురాగతాలను అడ్డుకునేందుకే ఈ నిరసన చేస్తున్నామని చెప్పి కూడా పెద్ద ఎత్తున వీరంతా కూడా నినాదాలు చేయడం జరిగింది వెనువెంటనే పోలీసులంతా కూడా చుట్టుముట్టి ఆ నేతలందరినీ కూడా ఎంపీలందరినీ కూడా అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించడం